నమస్కారం. ఈరోజు నేను కదిరికి వచ్చిన సందర్భంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 21వ తేదీ బుధవారం పుట్టపర్తి నందు శిల్పారామంలో బీసీ సదస్సును ఒకటి ఏర్పాటు చేసినాం. మరి ఆ బీసీ సదస్సుకు అన్ని బీసీ సంఘ లీడర్లు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ అధ్యక్షులు శంకరగౌడ్ గారు, మరి రాయలసీమ అధ్యక్షుడిగా నేను, మరి అనేక మంది లీడర్లందరూ కూడా అంతా కలిసి సమావేశం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి 2024లో మనం ఏం చేయాలో దానిపైన ఆలోచన చేసి ఒక మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ కూడా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ లీడర్లంతా కూడా రావాలని నేను మనవి చేసుకుంటూ, మరి స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా మరి అన్ని ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో చూడండి, తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, మరి తెలంగాణ చూడండి, అనేక మార్పులు వచ్చి అందరూ కూడా అయిపోయినారు. మరి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు ఇంతవరకు ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం జనాభా ప్రాతిపదికన సగభాగం ఉన్నటువంటి కనీసం 30-40 సీట్లు కూడా ఇవ్వకుండా బీసీలను బ్యాంకు ఓట్లుగా వాడుకుంటున్నారు. బీసీ సోదరులారా, మీరు ఇప్పుడైనా మేల్కోండి. ఓట్లేసేదే మనం, ఈయన గెలిపించేది మనం. ఓట్లేసి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చేది మనము, దోపిడీ చేసేది వాళ్ళు. మరి దోపిడీ చేస్తున్న మీ ఓట్లేసి మీరు మీ పని చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో మనకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి తర్వాత ఏదో చేస్తాడని చెప్తే మనం అంత పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్ పార్టీని మనం అంత గెలిపించడం జరిగింది. మరి గెలిపిస్తే ఈ రాష్ట్రంలో మీకు తెలుసు దళితుల పైన ఎన్ని దాడులు జరిగినా మీకు తెలుసా? డాక్టర్ సుధాకర్ గారిని చూసుకోండి. మరి లేకపోతే ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ సంపేసి డెలివర్ చేసిన కన్నీటి చూసుకోండి. జడ్జి రా సీట్లు వాళ్ళవే కాదు, ఇక రాబోయే రోజు ఓట్లు మావే, సీట్లు మావే అనే నిదానం తీసుకొచ్చే మనం అందరూ పని చేయాల్సిన అవసరం ఉంది. అయ్యా నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకు అవకాశం ఏంటని, నీకు 2014లో అవకాశం ఇస్తే నువ్వేం చేశావు? నువ్వేం చేయలేదు కనుక మేమంతా మారిపోయినావు. గతంలో ఎన్టీ రామారావు గారు మేమంటే అభిమానులు, మేము ఎన్టీ రామారావు అంటే ప్రారంభించినటువంటి వాళ్ళం. నువ్వు ఎన్టీ రామారావు వర్గాన్ని, ఎన్టీ రామారావు అభిమానులను పక్కన పెట్టి నీ అభిమానులను నీ టీము తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అందరినీ అవమానించే విధంగా చేశారు కాబట్టి ఆ ఎన్టీ రామారావు వర్గం అంతా కూడా మన వైఎస్ఆర్ చేశారు. ఇప్పుడు మేమంతా వైఎస్ఆర్ ఎన్టీ రామారావు వర్గం అంతా మళ్ళీ తిరిగి రావాలంటే నీ వర్గంలో అంటే నీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు నేను మంచోళ్ళే కాదని చెప్పలే, మంచోళ్ళు కావాలా నీకు? పార్టీ కోసము ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావాలా? మరి ఎన్ని 30-40 సంవత్సరాలుగా నువ్వు మార్చకుండా మరి ఒకే వాళ్ళనే పెట్టుకొని కులాన్ని ఒక కులాన్ని కనిపెట్టి ఒక ఈ వ్యక్తి మరి ఈ వ్యక్తి అని చెప్పి ఒకరినే పెట్టుకోవడం వాళ్ళు ఉన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. నీ పాత టీము తీసేసి కొత్త వారికి చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు నీకు మార్పు తీసుకొస్తే నిన్ను గెలిపించే రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ దుర్మార్గమైన పార్టీలు పంపించాలని ప్రజలకు కూడా ఉంది, కానీ మార్పు రావాల్సింది నీకేనని చెప్పి నేను మీడియాలో తెలియజేస్తున్నా. కారణం ఏమంటే మనకు రాష్ట్ర విడిపై 10 సంవత్సరాలు అయిపోయింది. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆనాడు చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ ఏం చెప్పింది? 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల నుంచి చెప్పినటువంటి వెంకయ్య నాయుడు చెప్పారు. ఇదేం సంజీవన స్పెషల్ టేకర్స్ అని చెప్పి నువ్వు చెప్పావు, మరి నువ్వు మాట తప్పావు. అందుకే నిన్ను ప్రజలు ఓడించినారు. మరి ఈ పార్టీ దేశంలో దాడులు కానీ, దౌర్జన్యం పెంచడంలో కానీ, ధరలు పెంచడంలో కానీ, ఈ పొద్దు ఒక పామాయిల్ ప్యాకెట్ ధర ఎంత తెలుసా? 60 రూపాయల ప్యాకెట్ 150 రూపాయలు, 90 రూపాయల నూనెనే 160 రూపాయలు చేశారు. పెట్రోల్ పెంచినారు, డీజిల్ పెంచినారు, గ్యాస్ పెంచినారు, ధరలు పెంచినారు, ధరలు పెంచినారు. సిబిఐని అడ్డపెట్టుకొని లీడర్ అందరినీ హింసిస్తున్నారు. మరి బీజేపీ పార్టీ రాముని అడ్డపెట్టుకుని రాజకీయం చేసే ఈ పార్టీ దుర్మార్గమైన పార్టీతో నువ్వు కలవద్దని మేమంతా ఉన్నాం. జనసేనలో కలుపుకున్నాం మాకు సంతోషమే. మేం బీసీలు అంతా కలిసి, జనసేన కలిసి ఈ వైఎస్ఆర్ పార్టీని, బీజేపీ పార్టీని గలంతు చేశాక మేము నీ తోడుకుంటాము. కానీ నీ సామాజిక వర్గం మీద వ్యతిరేకత ఉండేది నువ్వు ఫస్ట్ గమనించుకో. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో మీకు ఎన్ని సీట్లు ఉన్నారు? మీరు 6 సీట్లు మీకు సామాజిక వర్గానికి, 4% లేని మీ సామాజిక వర్గానికి 6 సీట్లు ఇచ్చి 50% ఉన్నటువంటి బీసీలకు నువ్వు 3 సీట్లు ఇచ్చావంటే ఇది బీసీల పార్టీనా? నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారిని నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి, నిన్ను ప్రధాని చేయడానికి కూడా నువ్వు బీజేపీతో కన్నా పొత్తు పెట్టుకోకుండా నువ్వు నిలబడితే నిజంగా చెప్తున్నా 20 సీట్లు పైన గెలిపించే బాధ్యత బీసీలు తీసుకుంటాము, ఎస్టీలు తీసుకుంటాము, మైనార్టీలు తీసుకుంటాము. అవసరమైతే నీకు దేశంలో బీజేపీ పార్టీ ఓడిపోతుంది.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో సరైన లీడర్ లేదు, మీరు ఆల్టర్నేట్ మీరు అనుకుంటున్నారేమో, ప్రాంతీయ పార్టీలే వస్తాయి ఖచ్చితంగా. ఈసారి బీజేపీ దిగిపోతుంది. నువ్వు ఉన్న వాళ్ళ నువ్వే మేధావి, నువ్వే ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రధాని కాబోతున్నావు. బీజేపీతో పొత్తు పెట్టుకోద్దు. మేమంతా కలిసి నీకు పనిచేసి 20 సీట్ల పైన ఎంపీ సీట్లు కల్పిస్తాం, 150 సీట్ల పైన ఎమ్మెల్యే సీట్లు కల్పిస్తాము. నువ్వు బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకోకుండా నువ్వు ధైర్యంగా బీసీలకు మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటారా? అనంతపురం జిల్లాలో మైనార్టీలకు ఒకటి, బలిజలకు ఒకటి, బీసీలకు ఎంపీ కురువలకు ఒకటి, బోయలకు ఒకటి ఎంపీ సీట్లు. నువ్వు అట్లా మార్చి మాకు పట్టం కట్టు, నిన్ను ప్రధాని నువ్వు ప్రధాని కాబోతున్నావు అనే మాట కూడా నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నా. చంద్రబాబు నాయుడికి ఎవరు నీకు చెప్పలేకపోతున్నారేమో. నిజంగా నేను నీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లంతా కూడా పార్టీ కోసం ప్రజల కోసం చేయనోడు కాదు. వీళ్ళు 15 ఏళ్ళు 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, 15 ఎంపీగా ఉన్నారు. వీళ్ళు ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తులు. వీళ్ళు నీ పాత టీం తీసి కొత్త టీంకు అందరికీ కూడా చెప్తున్నా, నేను బీసీలో నా బీసీలని కావచ్చు, ప్రభాకర్ చౌదరి కావచ్చు, పరిటాల సునీతమ్మ కావచ్చు, లేదా పై వాళ్ళకి అంతా మా వాళ్ళు మంచోళ్ళు అంటే అందరూ మంచోళ్ళు కాదు. ప్రజల కోసము పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు కొత్త వారికి నువ్వు అవకాశం ఇచ్చి బీసీలో ప్రాధాన్యత కల్పించు, మైనార్టీని ప్రాధాన్యత ఇచ్చు, బలిజన కుల రాయలసీమలో ప్రాధాన్యత కల్పించే బీజేపీ పార్టీతో దయచేసి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, ఈసారి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. నువ్వు ప్రధాని కోబోతున్నావు, బీజేపీ ఓడిపోతుంది. బీజేపీని గద్దెదించడానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గద్దెదించడానికి బీసీలంతా నీకు అండగా ఉంటామని కూడా నేను మీడియాతో తెలియజేసుకుని మీరు తెలుసుకుంటారని అవకాశం ఇస్తే, నేను ఎప్పుడు నీ పార్టీలో రావాలని, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని, ఎంపీ సీట్ కావాలని కోరలా. నేను రాష్ట్ర ప్రయోజనం కోసం, దేశ ప్రయోజనం కోసం నేను ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీ పార్టీకి ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు, అది బ్లాక్ మెయిల్ బెదిరించుకొని లీడర్లు భయపడుతున్నారు. మీరు అతను భయపడిపోతున్నారు తప్ప, అతను ఆ పార్టీ దుర్మార్గమైన పార్టీ, అది మత కలహాలను సృష్టించి ఎన్నడో చెప్పినారు, గద్దరన్న కూడా చెప్పినారు, ఎంతో మంది చెప్పారు అది మత తత్వ పార్టీనని. మరి ఓట్ల కోసం వచ్చేది మత తత్వ పార్టీ అని. కాబట్టి బీజేపీ పార్టీకి నువ్వు వ్యతిరేక దాంతో పొత్తు పెట్టుకోవద్దు. జనసేనతో కలిసినావు, జనసేనతో ప్రయాణం చేయి. బీసీలకు ప్రాధాన్యత, బలిజనకు ప్రాధాన్యత, మైనార్టీ ప్రాధాన్యత, నేను గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుని, నేను చంద్రబాబు నాయుడుకి అవసరమైతే నేను పార్టీ చేరినా చేరకపోయినా రాయలసీమలో బీసీలను మైనార్టీలను బలిజనలు ఏకం చేసి వైఎస్ఆర్ పార్టీని మేము ఓడించేకి సిద్ధమన్నాము. బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రము ఖచ్చితంగా మేము మీకు వ్యతిరేకంగా చేస్తామని కూడా నేను తెలియజేసుకుని అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.